స్టవ్ పై కిచడీ తయారీ విధానం. కిచడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 50 గ్రాములు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, 1 పొటాటో, 3 టమాటోస్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు. ముందుగా ఇది ఇండక్షన్ స్టవ్. ముందుగా బటన్ ఆన్ చేసి కుక్కర్ ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ వేడెక్కుతుంది. ఇప్పుడు కుక్కర్ వేడెక్కాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పక్కుందిరా రబ్బని జీలకర్ర వేసిన ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇవి బాగా గోలాలి. గోలిన తర్వాత వేసుకోవాలి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత ఇప్పుడు నేను ఈ గ్లాసులో రైస్ వేస్తున్నాను, వాటర్ పోస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. కుక్కర్ 1 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. ఇక్కడ స్విచ్ బటన్ ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అయిన తర్వాతనే ఇది విజిల్ ఓపెన్ చేయాలి. విజిల్ తీసి మూత ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా కిచడీ తయారైంది. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేశాను. చాలా బాగా వచ్చింది కిచడీ.